చూడండి, ఎయిర్పోర్ట్ లో ఎలా కార్డ్స్ ఆడుతున్నారు కూర్చొని. మేడం ఏం చేస్తున్నారు మేడం మీరు? సో ఈ ప్లేస్ పేరు డిజాన్. నేను ఇంతక మర్చిపోయాను కదండి. సో ఇది డిజాన్ ఫ్రాన్స్ లో ఉంటది. ఈ ప్లేస్ ఫారెన్ స్ట్రీట్ లో ఫ్రాన్స్ లో. నేను నా కూతురు అలా వెళ్తా ఉన్నా, లొకేషన్ చూస్తున్నాను. ఇంకేం తెలియ చెప్పు. లొకేషన్ చూసి అప్పుడు షాపింగ్ వెళ్ళి. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి, యాక్టివ్ లైఫ్ స్టైల్ బాగా ప్రిఫర్ చేస్తారు. సైక్లింగ్ చేయడం, వాకింగ్ చేయడం, ఆర్ ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు చిన్నపిల్లలు స్కేట్ బోర్డింగ్ కూడా చేస్తున్నారు. సో యూ కెన్ సీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు యాక్టివ్ లైఫ్ స్టైల్ బాగా ప్రిఫర్ చేస్తారు. ఇది ఒక వుడ్స్ క్యాబిన్ టైప్ ఉంటది, ఫుల్ మౌంటైన్స్ ఉంది. సో ప్రిటీ. ఇది మీరు మా మేడం? ది రూమ్, ది స్టడీ టేబుల్. నాకేం నచ్చిందంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ద హౌస్ బాల్కనీస్ లో కానీ లేకపోతే బయట కానీ అందరు పెట్టుకుంటున్నారు ఫ్లవర్స్. అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్, డిఫరెంట్ కలర్స్, అందరికి చాలా బాగుంది. కాటేజ్ కోర్ వైబ్ అంటారు కదా అది. టైం ఎంత అయింది నాన్న? టైం ఇట్స్ 8:30. 8:30 ఇక్కడ 10 వరకు లైట్ ఉంటుందండి. 10 వరకు అంటే ఆల్మోస్ట్ 9:30 వరకు ఉంటుంది. 10:30కి ప్రాపర్ కొంచెం బ్లూయిష్ డార్కిష్ అలా ఉంటుంది. ఇక్కడ 10కి కొంచెం డార్క్. అండ్ యు నో వాట్, yesterday నేను డాడీ వాళ్ళందరూ పడుకున్నట్టున్నారు అనుకల కార్లో. నేను ముందు కూర్చున్నప్పుడు ఐ అబ్జర్వ్ స్టార్స్. ఎన్ని రోజులు అయింది నేను స్టార్స్ చూసి. నేను హైదరాబాద్ లో నాకు అసలు ప్రాబబ్లీ ఒక 3 స్టార్స్ కనపడతాయేమో మాక్సిమం. నిన్న మాత్రం ఫుల్ స్టార్స్ అలా ఫిల్డ్ ఉన్నాయి స్కై పైన. సో ఐఎమ్ వెయిటింగ్ ఎప్పుడు నైట్ వచ్చింది, ఎప్పుడు స్టార్స్ కనపడతాయి. మహాలము వచ్చినప్పుడు బాగానే ఉన్నాయి, లేకపోతే ఫుల్ ట్యాన్ అయిపోయింది. చూడండి ఇక్కడ షీప్ ఫామ్ ఉంది, ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి. మీకు ఆ గంటల సౌండ్ వినపడుతుంది కదండి, దట్ ఇస్ షీప్ కి మెడకి వేసారనమాట. ఇది షూటింగ్ లొకేషన్ అండి. ఇది మాంట్రియల్ లో ఒక లేక్ అండ్ ఇక్కడ చాలా ఫ్యామిలీస్ పిక్నిక్ సెలబ్రేట్ చేసుకోవడానికి వస్తూ ఉంటారు. అటు నుంచి చూస్తుంటే మీరు డాడీ వాళ్ళందరూ షూటింగ్ చేస్తున్నారు కదా. సో యా, చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే.
సో నైట్ లైఫ్ మార్నింగ్లో ఇలా ఉంటుందండి. ఈరోజు ఇంకా స్పెషల్ మ్యూజిక్ ఈవెంట్ ఏదో పెట్టారు, సో అలా మేము కూడా వెళ్ళాము. అండ్ వీ కెన్ సీ హియర్ అందరు చిన్నపిల్లలందరూ ఆడుకోవడం, అండ్ పెద్దవాళ్ళందరూ వాళ్ళ డాగ్స్ని కూడా తీసుకొచ్చారు. సో మంచి ఫ్యామిలీ టైం లాగా కూడా ఉంటుంది. అండ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా చాలా పీపుల్ జస్ట్ అలా గెట్ అవే కలా ఇటు వస్తారంట మార్జిన్కి. ఇట్ ఈస్ నోన్ ఫర్, ఇప్పుడు మనము ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఊటీ మనాలి ఇలా వెళ్దాం అనుకుంటాం కదా, సో వాళ్ళకి కూడా ఇలా ఒక గెట్ అవే టైప్ అనమాట మార్జిన్ అనేది.